ఎప్పుడైతే ఇక్కడ నుంచి మన రేణిగుంట మండలం శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలం కరకంబడి పంచాయతీ తారక రామానగర్ నుంచి ముగ్గురు ఆడవాళ్ళు ఒక ముసలావిడ 87 వయసు ఇద్దరు ఆడవాళ్ళు ధైర్యం చేసి ఇక్కడ నుంచి ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఎమ్మెల్యే అనుచరులు చేస్తున్న కబ్జాలకు వ్యతిరేకంగా ఇక్కడ నుంచి గొంతెత్తి వాళ్ళు అక్కడ విజయవాడ వరకు రేణిగుంట నుంచి వెళ్ళారంటేనే ఆలోచించండి ఇది ఒక చిన్న మనకి ఆధారం దొరికింది ఇటువంటివి ఎన్నో ఉన్నాయి నియోజకవర్గం మొత్తం ఇందాక చెప్పినట్టు బిఎప్ మధుసూదన్ రెడ్డికి సవాల్ చేస్తున్నాం జనసేన పార్టీ తరపున నీకు దమ్ము ఉంటే ఏదో పొద్దు నుంచి సన్నాసిలాగా మాట్లాడుతున్నావు ప్రతి గ్రూప్ లో మాట్లాడుతున్నావు భజన సేన అంటున్నావు దత్తపుత్రుడు అంటున్నావు నువ్వు ఎవరికి దత్తపుత్రుడు నువ్వు ఎప్పు ఫస్ట్ కొంచైనా నువ్వు చదువుకోలేదు ఇంట్లో ప్రతి ఒక్కరు నాయకులే మీరు నీకు దమ్ము ఉంటే ఇంకేమైనా ఉంటే ధైర్యంగా బయటికి వచ్చి శ్రీకాళహస్తి నడిబొడ్డున కూర్చుందాం టౌన్ లో కూర్చుందాం లేదా ఇక్కడికి రా వీరింటి ముందర కూర్చుందాం వీళ్ళ దగ్గర పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి ఆధారాలతో ఇన్ డీటెయిల్డ్ గా సహకరించాం జనసేన పార్టీ సహకరించాం మళ్ళీ చెప్తున్నా దమ్ము ఉంటే బయటికి రా మధుసూదన్ రెడ్డి ఇంట్లో కూర్చొని మీ కూతురు దగ్గర మీ కొడుకుల దగ్గర తిరిగిచ్చేది కాదు నువ్వు బయట వస్తే ప్రజలు నీతో ఎలా తిరగబడతారు అనేది ఒకసారి తెలుస్తుంది మీ నాయకులు నిన్ను జగన్ రెడ్డిని చూసి నువ్వు ఉంటే నిన్ను చూసి నీ లోకల్ నాయకులు ఎలా ఉన్నారు అనేది ప్రజలు పడుతున్న ఆవేదనను చూసి 87 వయసామ ఇంత ధైర్యంగా వచ్చి మాట్లాడుతుందంటే మార్పు మొదలైనట్లే నువ్వు ఇంట్లో కూర్చొని ఇంకా భజన చేసుకోవాల్సిందే మీ నాయకుడికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నీకు దమ్ము ఉంటే బయటికి రా ఇంట్లో కూర్చొని మాట్లాడొద్దు ఏదో జనసేన జనవాణి కార్యక్రమం పెట్టిన తర్వాత శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి ఇక్కడి నుంచి ఒక అర్జీ వెళ్ళిందంటేనే నీకు ఎలా తడిసిపోతుందో మాకు అర్థమవుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఇకనైనా ఈ రోజు ఎక్స్పెక్ట్ చేశాను కనీసం నేను అక్కడి వరకు వెళ్ళిన దానికి నీ దగ్గర నుంచి ఒక చిన్న మాట ఎక్స్పెక్ట్ చేశాను లోకల్ నాయకులు ఏదో చేస్తారు నీకు తెలియదు అనుకుందాం చదువు లేదు ఇలాంటివి తెలియదు అనుకుందాం కనీసం నువ్వు ఒక మెసేజ్ పెడతావు అనుకున్నా గ్రూపుల్లో ఇలా చేస్తుంటే ఖచ్చితంగా మేము విచారణ చేసి వాళ్ళకి శిక్ష పడేలాగా చేస్తామని నువ్వు ఎటువంటి వాడివో ఎటువంటి సన్నాసివో మాకు తెలిసిందే కదా నీ దగ్గర నుంచి అలాంటివి ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంకొకసారి గాని వీళ్ళ మీద చేయి పడిందో 20 మంది వచ్చి ముసలావిడిని ఇంటి నుంచి బయటికి లాక్కొచ్చారంట చేసిన అన్నం కూడా తినకుండా ఇక్కడ చూడండి ఇంకా కుడి కుళ్ళి పోయి అట్లే ఉంది చిన్న సన్నకారు వాళ్ళ చిన్న బతుకుల మీద కొడుతున్నావు ఏదైనా చేయించుకుని కడుపు కోత మాత్రం పెట్టించొద్దు ఇంకా మీ పార్టీ పని అయిపోయినట్లే దయచేసి ఇకనైనా మారండి లేదంటే తప్పకుండా శిక్ష అనుభవిస్తారు వీళ్ళకి మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం జై జనసేన జై హింద్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్।